దుబాయ్లో లక్కీ బాబు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి అయితే పాట్లక్ వెళ్ళాము. సో పాట్లక్ వెళ్ళినప్పుడు అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. లక్కీ బాబు ఫ్రెండ్స్తో అయితే చాలా బాగా ఆడుకున్నాడు. వాళ్ళతో మేము రీల్స్ అవి చేయించాము, అలాగే మేము కూడా రీల్స్ అయితే చేసాము. సో ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. దుబాయ్లో లక్కీబాబు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి అయితే పాట్లక్ వెళ్ళాము. నేనైతే ఇలాగా కుక్కర్లో ఫుల్ చికెన్ అయితే చేశాను. ఈ రెసిపీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నది, ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడండి. తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. నేనైతే చికెన్ని ఇలాగ ఫాయిల్లో వ్రాప్ చేసి డిష్లో పెట్టుకుని అయితే తీసుకువెళ్ళాను. సో ఇక్కడ మేమైతే వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము 11:30. పవిత్ర వాళ్ళ ఇంటికి అయితే మేము పాట్లక్ వెళ్తున్నాము. సో ఇక్కడ మేము టాక్సీలు అయితే స్టార్ట్ అయిపోయాము. వాళ్ళు డిస్కవరీ గార్డెన్స్లో ఉంటారు. ఫస్ట్ పాట్లక్ అయితే మన ఇంట్లో జరిగింది. మీలో ఎవరైనా ఫస్ట్ పాట్లక్ వీడియో చూడకపోతే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి విజిట్ చేసి అయితే చూడండి. సునీత వచ్చేసి వెజ్ రైస్ చేసింది, అండ్ నేను వచ్చేసి ఫుల్ చికెన్ చేశాను. కళ్యాణి అన్న ఫ్రెండ్ వచ్చేసి ప్రాన్స్ ఫ్రై, పవిత్ర వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేసింది. పవిత్ర సలాడ్ అది రెడీ చేసి పెట్టేసింది. అలాగే ఇంటికి వెళ్ళగానే బ్రెడ్ హల్వా, కళ్యాణి వచ్చేసి సున్నుండలు అవి తీసుకొచ్చింది. సో యమ్మీ యమ్మీ ఫుడ్ని అయితే మేము అందరం ఎంజాయ్ చేసాము. ఫస్ట్ మేము అందరం ఎక్కడ పరిచయం అయ్యామంటే KG-1 ఓరియంటేషన్ జరుగుతుంది చూసారా, అప్పుడైతే పరిచయం అయ్యాము. అప్పుడు మామూలుగా మాట్లాడుకుంటే తెలిసింది తెలుగు వాళ్ళమే అని చెప్పేసి. ఇంకో ఫ్రెండ్ వచ్చేసి ఉంటుంది ఆయుషి, తను వచ్చి నార్త్ ఇండియన్, మిగతా వాళ్ళందరం కూడా తెలుగు వాళ్ళమే. సో వీళ్ళతో అయితే మేము కాసేపు రీల్స్ అవి చేయించాము. పిల్లలకి ప్రెజెంట్ అయితే LKG అయిపోయి హాలిడేస్ మాట. ఈ హాలిడేస్లో ఇంకా పాట్లక్ అయితే పెట్టేసుకున్నాము. పిల్లలైతే మాత్రం తెగ ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నారు. పిల్లలు ఎంతైనా పాపం ఈ చిన్న ఏజ్లోనే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి అలాగా ఆడుతూ పాడుతూ ఉంటారు. కొంచెం ఎదిగేటప్పటికీ వాళ్ళకి మళ్ళీ చదువులు అన్నవి పెద్ద పెద్ద చదువులు అయిపోతాయి కదా, సో ఆ చదువుల్లో బిజీ అయితే అయిపోతారు స్కూల్స్ అవి తీసాక. సో ఎంతైనా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నవి చైల్డ్హుడ్ మెమరీసే. పిల్లలు సరదాగా కాసేపు ఆడుకున్నాక లంచ్ టైం అయితే అయిపోయింది. సో లంచ్ అయితే అందరం కూర్చుని ఎంజాయ్ చేస్తూ తిన్నాము. వంటలన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. భోజనాలు అయ్యి అయ్యాక మేమైతే కాసేపు రీల్స్ చేసాము. ఈ వేళ మా నాన్న ఇంటికి సొన్నాలు అయిపించమన్నారా? అయితే లేట్ ఎందుకు, నేను వెళ్ళి మన లెక్కల మాసం తీసుకొచ్చేతాను. ఎందుకురా సొన్నాలు?
మేము ముగ్గురం ఫస్ట్ టైం కదా చేస్తున్నాం రీల్స్, సో బ్లూపర్స్ మాట కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళము. ఇలా అయితే సరదాగా ఎంజాయ్ చేసాం కాసేపు అందరముని. ఒక ఆంటీ 5 చపాతీలు చేసింది, ముగ్గురు ఆంటీలు అయితే ఎన్ని చపాతీలు చేస్తారు? కరెక్ట్గా వాళ్ళు కూడా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. పాపం పిల్లలు బటర్ఫ్లై బటర్ఫ్లై అయితే చేశారన్నమాట ఇన్స్టాగ్రామ్లో రీల్ పెడదామని చెప్పేసి. నేనేం చేశానంటే రీల్ సేవ్ చేయకుండా బ్యాక్ వచ్చేసాను, అందుకని చెప్పేసి మళ్ళీ వీళ్ళతో అయితే ఫుడ్ అది తినేసాక బటర్ఫ్లై బటర్ఫ్లై మళ్ళీ చేపించామన్నమాట. ఇందులో కృతిక వచ్చేసి 6th క్లాసు, ఇంకొక అబ్బాయి ఉన్నాడు ఉజ్వల్, తన వేరే క్లాసు. ఇక్కడ రెడ్ కలర్లో పాప కనిపిస్తుంది చూసారా, తన వేరే సెక్షన్. కాకపోతే వీళ్ళందరూ సేమ్ బస్, మార్నింగ్ వెళ్ళేటప్పుడు లక్కీ బాబు బస్సు, వచ్చేటప్పుడేమో అశ్వత్ వాళ్ళ బస్సు. సో అలా అయితే మాకు పరిచయం అన్నమాట ఆద్య వాళ్ళని. ఇక్కడ వెళ్ళు ఇంకో ఫ్రెండ్ అయితే వచ్చాడు అవ్యుక్త్, ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయితే వచ్చారు. ఆయుషి వచ్చేసి మనకి టీ తీసుకొచ్చింది ఈవినింగ్ స్నాక్స్ టైంలో వచ్చినప్పుడు. సో ఇంటికి వచ్చేసేటప్పుడు పవిత్ర మా అందరికీ పసుపు కుంకుమ బ్లౌజ్ అది ఇచ్చింది. దుబాయ్లో ఉన్నా ఎక్కడున్నా కానీ మన ట్రెడిషన్స్ అన్నవి అందరం కూడా ఎప్పుడూ ఫాలో అవుతూనే ఉంటాము. సో ఇక్కడ మేము అందరం కూడా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సునీత వాళ్ళ హస్బెండ్ వచ్చేసి మమ్మల్ని అందరినీ డ్రాప్ చేశారు. సో చూసారు కదా దుబాయ్లో మేము చేసుకున్న సింపుల్ అండ్ స్వీట్ పాట్లక్ని ఎలా అనిపించింది మీకు కామెంట్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే మీ వాల్యుబుల్ లైక్ ఇవ్వటం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది. చైల్డ్హుడ్ మెమరీస్ అన్నవి చాలా చాలా స్పెషల్. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. స్టే సేఫ్, స్టే హెల్తీ, బాయ్.